ఇప్పుడు ఇది నాన్ వెజ్ కదా ఇది వెజ్ ఇన్స్ట్రక్షన్ చేసి ఇలా నీళ్ళు పోకుండా ఏం చేస్తారు మాకు వచ్చిన నీళ్ళు పోకుండా ఎంట్రన్స్ వెరీ గుడ్ ఎంట్రన్స్ మొత్తం ఇక్కడ డోర్ మొత్తం ఎయిట్ వస్తాయి సార్ బండారు విజయ్ గారు అరే హ్యాపీ జట ముందు మీరు కాదు మీరు తీరు పెద్ద మార్కెట్ కట్టుడు పెద్దోడా పెద్ద దోకర కట్టు పెద్దోడా పెద్ద కాలం కట్టుడు పెద్దోడా ఇదంతా క్లీన్ చేస్తారా బాబు బాబు మొన్న చెప్పింది ఇది పని చేస్తాయి సరి పని ఆల్రెడీ ఉంటుంది జగిత్యాల జిల్లా కేంద్రం అయిన తర్వాత అన్ని రకాల మౌలిక వసతులు పట్టణంలోని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి మార్గదర్శకంలో ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారి సహకారంతో అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారైన గౌరవనీయులు కేటి రామారావు గారి సహకారంతో జగిత్యాల పట్టణం అన్ని రంగాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఏ పట్టణమైనా అభివృద్ధి కావాలంటే ఆ పట్టణంలో మౌలిక వసతులు బాగుంటే ఆ పట్టణం బాగా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక పట్టణం బాగుండాలంటే మౌలిక వసతులు అంటే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, తాగు నీటి వ్యవస్థ కావచ్చు, కరెంటు వీధి దీపాలు ఇంటికి వచ్చే కరెంటు, దాంతో పాటుగా పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు వైద్యం కోసం మంచి ఆసుపత్రులు వీటన్నిటితో పాటు ప్రతి నిత్యం పొద్దుగా లేతే పొయ్యి ముట్టించేటప్పుడు అవసరం ఉండే మన కూరగాయలు నిత్యావసర వస్తువులు దొరికడానికి కొనుక్కోవడానికి కూడా అనువైన మంచి మార్కెట్లు, పండించిన పంటను అమ్ముకోవడానికి
వ్యవసాయ మార్కెట్లు ఈ రకంగా మౌలిక వసతులు పెంచిన గొప్ప వ్యక్తి కల్పించిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతుంది, దినదినం ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంటే ఈవెన్ న్యాయ వ్యవస్థను కూడా ఇవాళ జిల్లా అయిన తర్వాత జిల్లా అధికారి రావడం, జిల్లా న్యాయస్థానాలు రావడం, కలెక్టరేట్ రావడం, వివిధ శాఖల అధికారులు, అది వ్యవసాయం కావచ్చు, విద్యుత్ కావచ్చు, వైద్యం కావచ్చు, మార్క్ఫెడ్ కావచ్చు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వెల్ఫేర్ ఇవన్నీ ఆఫీసులు కావచ్చు, ఇవి మా మత్స్యశాఖ జిల్లా అధికారులు కావచ్చు, అదేవిధంగా న్యాయశాఖ ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 56-57 శాఖలు ఉంటాయి. గ్రామీణాభివృద్ధి శాఖ అని ఇవన్నీ కూడా కోఆపరేటివ్ శాఖ అన్ని జిల్లా అధికారులు ఇవాళ జగిత్యాల వచ్చాం. దాంతోపాటుగా జగిత్యాల జిల్లా మొదటి నుంచి కూడా వ్యవసాయ నీటి పారుదల రంగానికి ఒక కేంద్ర బిందువు. నీటి పారుదల రంగానికి ఇప్పుడు కాదు, ఇప్పుడు రోజు మాట్లాడే నాయకులు రాజకీయాలకు రాకముందు, జగిత్యాల ఇక్కడ లేకముందు తరూర్ క్యాంప్ అనేది వచ్చి ఈ 4 జిల్లాలకు సంబంధించి ఎస్ఆర్ఎస్పి తర్వాత అతిపెద్ద చీఫ్ ఇంజనీర్ ఆఫీసు, మొత్తం ఎస్సీలు అందరూ కూడా జగిత్యాలలో ఉండేవారు. ఇదంతా కూడా 1968-69 నుంచి కార్యక్రమాలు జరిగినాయి. కాలక్రమేణా మళ్ళీ అధికారులంతా మాయమయ్యారు. సీ కాదు కదా ఎస్సీ, ఈ ఆఫీసులు కూడా జగిత్యాలు లేకుంటాయి. మళ్ళీ కేసీఆర్ గారి నేతృత్వంలో పూర్వ వైభవం జగిత్యాలకు వస్తున్నది. ఇవాళ నీటిపారుదల రంగానికి సంబంధించిన ఈలు ఎస్సీలు చీఫ్ ఇంజనీర్లు కూడా మళ్ళీ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ అయింది. అది మళ్ళీ మనం చూడవచ్చు, మన రూరల్ పోలీస్ స్టేషన్ వెనకాల పెద్ద బోర్డు పెట్టారు. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని మళ్ళీ ఒక పూర్వ వైభవం తీసుకొస్తుంది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మున్సిపాలిటీ, అతి పురాతనమైన మున్సిపాలిటీ. ఒక మాస్టర్ ప్లాన్ లేక, ఒక బైపాస్ రోడ్ లేక, ఒక రింగ్ రోడ్ లేక, ఎన్నో అవాంతరాలు మౌలిక వసతులు లేక అనుకున్నంత అభివృద్ధి చెందలే. అదే కరీంనగర్ ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయి మనమేమో వెనకబడిపోయిన పరిస్థితి వచ్చింది. మరి అయినా కానీ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎన్నో రంగాల్లో చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బ్రహ్మాండమైన 6-7 కోట్లు అవసరం పడుతున్నాయి. ఇప్పటికే 4 కోట్లు వెచ్చించడం, నేను ఇమ్మీడియట్గా మొన్న కేటీ రామారావు గారు 25 కోట్లు ఇచ్చారు, 1 కోటి రూపాయలతోటి కొంత కంప్లీట్ చేస్తాం, మిగతా ఇంకా కూడా చేసేది ఉంటుంది. వితిన్ 1 నెల రోజుల లోపల ఈ మార్కెట్ను మన జగిత్యాల ప్రజలు, బీడ్ బజార్ ప్రాంతం కావచ్చు, రైతన్నలు, అంతర్గామ, అంబారపేట, లింగంపేట, చలిగల్, చెర్లపల్లి, అల్లీపూర్, ఈ తాటిపల్లి, గరూర్, ఈ ప్రాంత రైతన్నలకు అంటే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, వారు పండించే వాటికి కావచ్చు, లేదా ఈ ప్రాంతం ఆ గ్రామం నుంచి వచ్చి కొనుక్కపోవడానికి ఒక పెద్ద ఎత్తున మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మార్కెట్ కాదు కదా, ఇందులో సగం కూడా అంతకుముందు చేయలే. రైతు బజార్ను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేస్తే దాంట్లో శవాలు పండబెట్టడానికి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు లగ్గాలకిచ్చుకున్నారు తప్ప ఎనాడు ఉపయోగం లేదు. ఈరోజు దాదాపు 100 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి, వందలాది మంది రైతులు అమ్ముకుంటున్నారు, వేలాది మంది వినియోగదారులు ఇవాళ అవి కూరగాయలు, పాలు, పండ్లు కొనుక్కుంటున్నారు అక్కడ. మరి ఆ రకంగా జగిత్యాలలోని పాత మార్కెట్ను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. అంగడి గదిలలో కూడా మల్టీ యూజ్ మార్కెట్ చేసేసినాం. ఇప్పుడు అంతకుముందు ఒక బేస్తారం మార్కెట్ అన్నట్టు ఉండే, ఇలా దాన్ని మంచిగా చేసినాం. దాని దురదృష్టం, ఒకప్పుడు ఎడ్లంగండి నడిచేది, అది ఆదివారం నాడు అంగడి గదిలో నడిచేది, తర్వాత ఎండోమండి దాన్ని నడిచేది. ఇలా దురదృష్టం ఏంటంటే గొర్రెలు కొనుక్కోవాలి అంగడి అంటే అమ్మాలన్నా కొలాలన్నా గంగాధర పోతున్నారు. అంటే జగిత్యాలను ఎంత ఎనుకకు చూసినో మా రైతన్నలు కావచ్చు ఇక్కడ వినియోగదారులు ఆలోచన చేసుకోవాలి. జగిత్యాలలోని మార్కెట్ గంగాధరకు పోయి ఎడ్లంగడి లేదు, ఇక చక్క అమ్ముడు బార బెరగాలు లేరు, వ్యాపారం లేదు. నాకు తెలిసినంత వరకు కరెక్టే, మరి మా రవీంద్రరెడ్డి గారు చెప్పారు ఎట్లా అమ్ముడుకోండి నడుతుంది ఇక్కడ ఒకటి మార్కెట్. మరి అప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళో ఎట్లా అమ్ముకోవడానికి వస్తే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, చూసేవాళ్ళు, దాంతో బర్లు, ఆవులు, గొర్రెలు, మనకి ఎంత వ్యాపారం జరిగేది. దాని ద్వారా ఆటో కిరాలే కావచ్చు, వ్యాన్ కిరాలే కావచ్చు, అమ్ముకున్నాక కొన్నకున్నాక ఇంత హోటళ్ళు నడిచడే కావచ్చు. అంటే అట్లాంటిది మన గతంలో ఉన్న వాటికి కూడా పోయినాయి. ఇవాళ మళ్ళీ ఇవన్నీ కూడా కల్పిస్తున్నాం. ఈనాటి మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్ అతి త్వరలోనే ప్రారంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మార్కెట్ లేట్ అవడానికి కారణం కూడా ఇక అన్ని పార్టీలు ఉన్నారు, ఇక నేను చెప్పదలుచుకోవాలి.
నేను ప్రతిపాదిస్తే రకరకాలన్నారు, ఇప్పుడు మాత్రం బాగున్నాయని అందరు చెప్తున్నారు. అప్పుడు మాత్రం 4-5 నెలలు అడ్డం పెట్టారు. గొల్లపల్లి రోడ్డు పెద్దగా చేస్తామంటే 6 నెలలు అడ్డం పెట్టారు. అది నడివిలో ఈ దీనికి కా వీళ్ళు అడ్డం పెట్టేసరికి నడివిలో కరోనా వచ్చి అదో ఇంత అడ్డం పెట్టారు. దానివల్ల ఇది లేట్ అయింది. అంతేగాని చాలా చూడదగ్గ మార్కెట్ ఇవ్వాలి. ఇక్కడ కడుతున్నాం మా మహిళా మనులు ఆడబిడ్డలు రేపటి నాడు వచ్చి ఒక శుభ్రంగా పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు, పాలు, పండ్లు, పూలు, మటను, చికెను, చేపలు కొనుక్కునే విధంగా మార్కెట్ కడుతున్నామని చెప్పి బీట్ బజార్లో, మన బీట్ బజార్ అంటే నిజామాబాద్ రోడ్ దగ్గర ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా అలీ మస్జిద్ తర్వాత ఖలీలియా మస్జిద్ ముందు రోడ్డు బాగాలేదన్నారు. ధన్వంతరి టెంపుల్ రోడ్డు సైడ్ కూడా బాగాలేదు, అది పరిశీలించడానికి వెళ్తున్నాం. ఆ రోడ్డు అభివృద్ధి కూడా కృషి చేస్తాం. అక్కడ కొంత ఒక ఇల్లుతోటి సమస్య ఉన్నది, ఇంటి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఇండ్లు ఇప్పించి ఆ రోడ్డు పెద్దగించే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రతి చోట కూడా మేము అభివృద్ధికి పనిచేస్తున్నాం. మా రమేష్ గారు కూడా వారి వార్డులో కొంత డ్రైన్ల సమస్య ఉన్నదన్నారు, అది తీర్చాలని కూడా నేను చెప్పడం జరిగింది. అంటే మౌలిక వసతులు ప్రతి చోట కూడా పెంచుతున్నాం. నిన్న రాత్రి మూడో వార్డుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వేస్తున్న రోడ్ల నాణ్యత చూసి కాంగ్రెస్ నాయకులు అభినందించి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభినందించి నాకు చాలా కప్పి స్వీట్ తినిపించి పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఏం చేసాం అనేది మా రజీ చెప్తాడు. ఎన్ని మీటర్ల పైప్ లైన్ వేసినాం, ఎంత సిమెంట్ రోడ్ వేసినామని కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. నా విధానం మాట్లాడుతున్నట్టే ఈ భూ కబ్జాదారులు చర్రాల కబ్జాలు చెప్తా అనేటోళ్ళు అది పెట్టుకొని ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఇవన్నీ కూడా. నేను మనస్సాక్షిగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండి అభివృద్ధి ముఖ్యమంత్రి గారి అడుగుజాడలు, కేసీఆర్ గారి నేతృత్వంలో కవితమ్మ గారి ప్రోత్సాహంతో సహకారంతో జగిత్యాల పట్టణాన్ని ప్రజలందరి సహకారంతో, జగిత్యాల ప్రజలు నాయకులందరి సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి